తెలంగాణలో బీజేపీ మేమే ప్రత్యామ్నాయం మొదటి నుంచి తొడగొడుతూ వచ్చింది. దుబ్బాక గెలుపుతో ఆ పార్టీ ఆగలేదు. ఆ తర్వాత కొంత కలిసి వచ్చి గ్రేటర్ ఎన్నికలలో కూడా మంచి నంబరు సీట్లను సాధించగలిగింది. దాంతో ఇంకా మేమే ప్రత్యామ్నాయమని రాష్ట్ర బీజేపీ నాయకులు బీభత్సమైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో సొంత స్థానాన్ని కోల్పోయి కొంత దెబ్బతిన్నారు. ఆ వెంటనే వచ్చినటువంటి సాగర్ ఎన్నికలో డిపాజిట్ కూడా కోల్పోయారు. అయితే ఇదంతా చాలా వరకు బీజేపీ అంతా ఎదగలేదు అనే మాట నిజమైనప్పటికీ ఈ ఘోర పరాజయంలో మాత్రం బీజేపీ స్వయం కృతాపరాధమేమున్నది. రాష్ట్ర నాయకత్వము సరైనటువంటి అభ్యర్థిని ప్రకటించి ఉంటే, ఎంపిక చేసి ఉంటే ఈ ఫలితం వేరే తీరుగా ఉండేది. ఓట్లు ఈ పద్ధతిలో 7,000 8,000 వచ్చినాయి. ఇంత దారుణంగా అయితే ఉండే పరిస్థితి కాదు. డెఫినెట్గా అది 2వ స్థానంలో ఉండేది. దాని ఫలితమే వేరే తీరుగా ఉండేది. కానీ రాష్ట్ర బీజేపీ రాజకీయాలలో జరుగుతున్నటువంటి ఈ పీతల కొట్లాట వల్ల ఈ పరిస్థితి జరిగింది. అది ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. కేంద్రంలో చక్రం తిప్పుతున్నటువంటి నాయకులు రాష్ట్ర నాయకులను వాళ్ళ లీడర్షిప్ను దెబ్బగొట్టడానికి, వాళ్ళ ఇమేజ్ని దెబ్బగొట్టడానికి వత్తిళ్లతోటి ఒక రాంగ్ క్యాండిడేట్ సెలక్షన్ చేసిండ్రు అనేది మొదటి నుంచి వినిపిస్తున్నటువంటి మాట. అభ్యర్థి ఎంపికతోటే బీజేపీ ఆశల మీద నీళ్లు జల్లింది. అంతకుముందు ఒక గ్రాఫ్ పెరుగుతూ బీజేపీ తగ్గఫరగా ఇక్కడ కొట్లాడగలుగుతుంది అనే స్థితి నుంచి అభ్యర్థి ఎంపిక తర్వాత చేతులు ఎత్తేసినట్టు అయింది. అనామతగా ఏదో కొంతమంది బీజేపీ నాయకులు వచ్చి ప్రచారం చేసిపోయింది, కానీ వాళ్ళలో ఎవరిలో కూడా జీవకళ కనపడలేదు. అది కనీసం డిపాజిట్ దక్కితే చాలు అనే స్థితిలోనే ఉన్నది. సో అదే జరిగింది. 7,000 8,000 ఓట్లతోటి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని డిపాజిట్ కూడా కోల్పోయింది. సో ఈ అనుభవంతో బీజేపీ ఇంకా రాష్ట్రంలో ప్రత్యామ్నాయం అనే చెప్పుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ముందు బీజేపీలో ఆ పార్టీ నాయకత్వంలో ఒక ఐక్యత ఉంటే తప్ప, ఈ పీతల కొట్లాట తగ్గితే తప్ప ఆ పార్టీ బాగుపడే అవకాశం అంతకంటే లేదు. ఎందుకంటే తెర వెనక రాజకీయాలు వేరు, తెర ముందు రాజకీయాలు వేరు. ప్రజలు వాళ్ళని నమ్మలేని పరిస్థితి ఏర్పడ్డది. సాగర్ ఎన్నిక దానికి పెద్ద ఉదాహరణ. ఈ ఓటమి నుంచి బీజేపీ నేర్చుకోగలిగితే కనీసం తన ఉనికిని చాటుకోగలుగుతుంది. ప్రత్యామ్నాయం అనే మాట మర్చిపోవాల్సిందే ఇక. కనీసం ఉనికిని కాపాడుకోవడానికైనా ఇప్పటి నుంచి ఒక ఐక్యంగా ఆ పార్టీలో కలిసి అందరు కలిసి పనిచేస్తే తప్ప పార్టీ తెలంగాణలో గ్రామాలలోకి పోవడం అనేది అసాధ్యం. దుబ్బాక ఎన్నిక అనేది చాలామంది దుబ్బాక ఎన్నికతో టర్న్ తిరిగిందని చెప్తాం. దుబ్బాక ఎన్నిక ఈ వరుస ఫలితాలతో అర్థమైంది ఏమిటంటే, దుబ్బాక ఎన్నిక బీజేపీ బలం కాదు, అది కేవలం అక్కడ అభ్యర్థి రఘునందన్ రావు బలం మాత్రమే, రఘునందన్ రావు ఇమేజ్తో మాత్రమే గెలిచిండ్రు. అక్కడ చాలా ఫ్యాక్టర్స్ రఘునందన్ రావుకు అనుకూలంగా పనిచేసినాయి. కాకపోతే అది మా గెలిపే అని బీజేపీ భావించడం వల్ల ఇది జరుగుతున్నటువంటి భంగపాటిది. సో దీని నుంచి బీజేపీ నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది.